మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీరు ఫార్మెట్ మెనూ గురించి నేర్చుకున్నారు. ఆ క్లాసుల్లో మనము ఏం నేర్చుకున్నామో ఇప్పుడు రివిజన్ చేసుకుందాం. పేజ్ ఓరియంటేషన్ ఎన్ని రకాలో మీరు చెప్పగలరా? ఓరియంటేషన్ రెండు రకాలు, పోర్ట్రేట్ మరియు ల్యాండ్స్కేప్. మనము డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ యొక్క మొదటి అక్షరాన్ని లేక పదాన్ని క్యాపిటల్ లెటర్స్లో మరియు బోల్డ్గా చేయవచ్చు. మనము బ్లింకింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? బ్లింకింగ్ ఆప్షన్ని ఉపయోగించి మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని మెరిసేటట్లు చేయవచ్చు. అంటే టెక్స్ట్ పదే పదే కనిపిస్తూ మరియు అదృశ్యమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతులలో ఏదైనా ఒకటి ఉపయోగించి రైటర్ ఫైల్ను ఓపెన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరందరూ ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటారో తెలుసుకోండి. ఈరోజు క్లాస్లో మీరు ఫార్మెట్ మెనూ యొక్క ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. అవేమిటంటే చేంజ్ కేస్ అంటే ఏమిటి, టేబుల్ అంటే ఏమిటి, టేబుల్ని ఎలా ఇన్సెర్ట్ చేయాలో, రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏమిటో, రోస్ అండ్ కాలమ్స్ని ఎలా ఇన్సెర్ట్ చేయాలో, టేబుల్స్ని ఎలా డిలీట్ చేయాలో, మెర్జ్ సెల్ అంటే ఏమిటో, స్ప్లిట్ సెల్ అంటే ఏమిటో, ఆటో స్ప్లిట్ని ఎందుకు ఉపయోగిస్తారో, ఇలాంటి వాటి గురించి నేర్చుకుంటారు. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈ పారాగ్రాఫ్ను టైప్ చేయండి. తరువాత మీరు ఫార్మాట్ మెనూ యొక్క చేంజ్ కేస్ ఆప్షన్ని గురించి నేర్చుకుంటారు. చేంజ్ కేస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక పారాని అంతా క్యాపిటల్ లెటర్స్ లేక స్మాల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. ఇప్పుడు లోవర్ కేస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. లోవర్ కేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మనము లోవర్ కేస్ ఆప్షన్ని మన లైన్ లేక పారా టెక్స్ట్ని స్మాల్ లెటర్స్లోనికి మార్చడానికి ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో లోవర్ కేస్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మనం మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న చేంజ్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల లోవర్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు
మన పారాగ్రాఫ్లోని మొదటి అక్షరం స్మాల్ లెటర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు సెంటెన్స్ కేస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సెంటెన్స్ కేస్ ఆప్షన్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? సెంటెన్స్ కేస్లో మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. రైటర్లో సెంటెన్స్ కేస్ ముందుగా సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ వీడియో సహాయంతో సెంటెన్స్ కేస్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న చేంజ్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. దాని లోపల ఉన్న సెంటెన్స్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోనికి మారటం గమనించవచ్చు. తరువాతి ఆప్షన్ అప్పర్ కేస్. అప్పర్ కేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? అప్పర్ కేస్ ఆప్షన్తో మీరు లైన్ లేక పారా యొక్క అన్ని లెటర్స్ని అప్పర్ కేస్లోనికి అంటే క్యాపిటల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. ఇప్పుడు వీడియో సహాయంతో అప్పర్ కేస్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న చేంజ్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న అప్పర్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లోని టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనికి మారటం గమనించవచ్చు. తరువాతి ఆప్షన్ ప్రతి పదాన్ని క్యాపిటల్ లెటర్స్లోనికి మార్చటం. క్యాపిటలైజింగ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ లైన్ లేక పారా లోపల ఉన్న ప్రతి వర్డ్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. వీడియోని చూసి క్యాపిటలైజింగ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న చేంజ్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల ఉన్న క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లోని ప్రతి వర్డ్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోనికి మారి మిగిలినవన్నీ స్మాల్ లెటర్లోనికి మారటం గమనించవచ్చు. తరువాతి ఆప్షన్ టోగుల్ కేస్. మనము టోగుల్ కేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? టోగుల్ కేస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మొదటి లైన్ లేక పారా యొక్క మొదటి క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. వీడియో సహాయంతో ఈ ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా
మన పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న చేంజ్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల ఉన్న టాగుల్ కేస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ లోని ప్రతి వర్డ్ యొక్క మొదటి అక్షరం స్మాల్ లెటర్ లోనికి మారటం గమనించవచ్చు. టేబుల్ అంటే ఏమిటో మరియు దానిని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఒక టేబుల్ రో మరియు కాలమ్స్ ని కలిగి ఉంటుంది. ఇది మీ మ్యాథ్స్ నోట్బుక్ లా ఉంటుంది మరియు అనేక బాక్సులు లేక సెల్స్ కలిగి ఉంటుంది. ఈ సెల్స్ ని లిస్ట్ తయారు చేయటానికి, ఆఫీస్ వర్క్ కి, రిపోర్ట్ కార్డ్ కోసం, క్యాలెండర్ కోసం, విద్యార్థుల మార్కుల వివరాల కోసం లేక వాళ్ల ఇతర వివరాల కోసం మొదలైన అనేక పనులకు ఉపయోగిస్తారు. రోస్ మరియు కాలమ్స్ అంటే ఏమిటో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ పిక్చర్ను చూడండి. ఇక్కడ హారిజెంటల్ రోస్ మరియు వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. ఈ పిక్చర్లో ఎడమవైపు నుంచి కుడివైపుకు వెళ్తున్న బాక్సులని రోస్ అంటారు. ఇవి అడ్డంగా ఉంటాయి మరియు పైనుంచి కిందకు వెళ్తున్న బాక్సులని కాలమ్స్ అంటారు. ఇవి నిలువుగా ఉంటాయి. ఇప్పుడు టేబుల్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోండి. ఒక టేబుల్ ని మూడు రకాలుగా ఇన్సర్ట్ చేయవచ్చు. మొదటి పద్ధతిలో మీరు ఇన్సర్ట్ మెనూ యొక్క టేబుల్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. రెండవ పద్ధతిలో మీరు టేబుల్ మెనూ యొక్క ఇన్సర్ట్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. మూడవ పద్ధతిలో మీరు టేబుల్ ఇన్సర్ట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ ని కూడా ఉపయోగించవచ్చు. దీనికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+F12. ఈ వీడియో సహాయంతో ఈ మూడు పద్ధతుల గురించి మరింత నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఇన్సర్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నేమ్, సైజ్ ఆప్షన్స్ అని కొన్ని ఆప్షన్లను చూడవచ్చు. దీనిలో సైజ్ అనే ఆప్షన్లో కాలమ్స్ మరియు రోస్ అనే ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. మనం కాలమ్స్ అనే ఆప్షన్లో 5ను సెలెక్ట్ చేసుకుని, రోస్ అనే ఆప్షన్లో 5ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో 5 కాలమ్స్ మరియు 5 రోస్ ఉన్న టేబుల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ ఎదురుగా ఉన్న పిక్చర్ను చూసి ఆ పిక్చర్లో ఉన్న టేబుల్ లాంటి దాన్ని గీయండి. మీరు యారో కీస్ ని ఒక బాక్స్లో నుంచి ఎడమవైపుకి, కుడివైపుకి, కిందకు, పైకి వెళ్ళటానికి ఉపయోగించవచ్చు. మీరు ఒక రోని ఎలా ఇన్సర్ట్ చేయగలరో చెప్పగలరా? ఒక రోని ఇన్సర్ట్ చేయటానికి మనము మన కర్సర్ని టేబుల్లో రోని ఇన్సర్ట్ చేయవలసిన ప్రదేశంలో లెఫ్ట్ బటన్తో ఒకసారి క్లిక్ చేయాలి. తరువాత మీరు టేబుల్ మెనూలోని ఇన్సర్ట్ ఆప్షన్లోనికి వెళ్ళి
రో ఆప్షన్ పైన ఒకసారి క్లిక్ చేయాలి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ను ఉపయోగించి ఇన్సెర్ట్ చేయవచ్చు. ఈ వీడియో సహాయంతో రోస్ని ఎలా ఇన్సెర్ట్ చేయాలో నేర్చుకోండి. మనం మన టేబుల్ లోపల మొదటి బాక్స్లో పైన నేమ్ అని, రెండవ బాక్స్లో రోల్ నెంబర్ మరియు మూడవ బాక్స్లో హిందీ, నాలుగవ దానిలో ఇంగ్లీష్, ఐదవ దానిలో కంప్యూటర్ అని టైప్ చేయాలి. తరువాత నేమ్ అనే ఆప్షన్ కింద నేమ్స్ను టైప్ చేయాలి. ఉదాహరణకి మొదటి బాక్స్లో గోల్, రెండవ దానిలో ధరం, మూడవ దానిలో భరత్, నాలుగో దానిలో నూర్. తరువాత రోల్ నెంబర్లు టైప్ చేయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా వరుసగా టైప్ చేయాలి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న ఇన్సెర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని లోపల రోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని లోపల నెంబర్ అనే ఆప్షన్ మరియు పొజిషన్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి. అందులో నెంబర్ అనే ఆప్షన్ దగ్గర ఒకటిని టైప్ చేసి కింద ఉన్న పొజిషన్లో ఆఫ్టర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో ఉన్న టేబుల్కు కింద ఒక బాక్స్ యాడ్ అవటం గమనించవచ్చు. మనం ఆ బాక్స్ లోపల ఇంకొకరి పేరును టైప్ చేసి తరువాత వీడియోలో చూపిన విధంగా మిగిలిన వాటిని టైప్ చేయాలి. మీరు కాలమ్స్ని ఎలా ఇన్సెర్ట్ చేస్తారో చెప్పగలరా? మీరు రోస్ని ఇన్సెర్ట్ చేయటం నేర్చుకున్నారు, అలానే కాలమ్స్ని కూడా ఇన్సెర్ట్ చేయగలరు. ఈ వీడియో సహాయంతో కాలమ్స్ను ఎలా ఇన్సెర్ట్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మనం ఇంకొక కాలమ్ని యాడ్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఇన్సెర్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న కాలమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత నెంబర్ అనే ప్లేస్లో ఒకటిని ఇచ్చి తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో ఇంకొక బాక్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు డిలీట్ సబ్మెనూ గురించి నేర్చుకుందాం. డిలీట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు టేబుల్, రో లేక కాలంని డిలీట్ చేయవచ్చు. ఈ వీడియో సహాయంతో డిలీట్ సబ్మెనూ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన రోస్ని కానీ కాలమ్స్ని కానీ డిలీట్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లోని రో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన పాయింటర్ ఉన్న రో మొత్తం డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కాలంలో మన పాయింటర్ను ఉంచి మళ్ళీ టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న కాలం అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ ఉన్న కాలం మొత్తం డిలీట్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు సెలెక్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. సెలెక్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు టేబుల్ లేక రో లేక కాలమ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో సహాయంతో సెలెక్ట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న సెలెక్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. దాని లోపల ఉన్న టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టేబుల్ మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల సెలెక్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో రో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పాయింటర్ ఉన్న రో మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సెలెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్లోని కాలం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లోని టేబుల్ లోపల కాలం మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ను ఇంకొక బాక్స్లో క్లిక్ చేసి మళ్ళీ టేబుల్ అనే ఆప్షన్లోని సెలెక్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్లోని సెల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన కర్సర్ ఉన్న ప్రదేశంలోని బాక్స్ మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మెర్జ్ సెల్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మెర్జ్ సెల్ అంటే ఏమిటో మీకు తెలుసా? మెర్జ్ అంటే యాడ్ చేయటం లేక ఒకటిగా చేయటం. మెర్జ్ సెల్ ఆప్షన్ని రెండు లేక అంతకన్నా ఎక్కువ సెల్స్ ని ఒకటిగా చేయడానికి ఉపయోగిస్తారు. వీడియో సహాయంతో మెర్జ్ సెల్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి నేర్చుకోండి. ఇప్పుడు మనం రెండు బాక్సులను సెలెక్ట్ చేసుకొని తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మెర్జ్ సెల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రెండు బాక్సులు ఒకే బాక్స్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి నేర్చుకుందాం. స్ప్లిట్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్ప్లిట్ అంటే ఒక సెల్ని విడగొట్టటం లేక భాగాలుగా చేయటం. ఈ వీడియో సహాయంతో స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇప్పుడు మనం ఇంకొక బాక్స్లో మన కర్సర్ను ఉంచి టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని స్ప్లిట్ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో స్ప్లిట్ సెల్ ఇంటూ అనే ఆప్షన్ దగ్గర మనం మన బాక్స్ను ఎన్ని భాగాలు చేద్దామనుకుంటున్నామో ఆ నెంబర్ను టైప్ చేసి తరువాత కింద ఉన్న వర్టికల్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్ రెండు బాక్సులుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఆటో ఫార్మాట్ ఆప్షన్ని ఉపయోగించటం
నేర్చుకుందాం. ఆటో ఫార్మాట్ అనేది టేబుల్స్ ని చేయటానికి అనేక డిజైన్స్ లేక ఫార్మాట్స్ ఉండే ఒక ఆప్షన్. సులువుగా చెప్పాలంటే కావాలనుకున్న ఫార్మాట్ ని అప్లై చేసి మీ టేబుల్ ఫార్మాట్ ని డిజైన్ చేయవచ్చు. ఆటో ఫార్మాట్ ఆప్షన్ ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియో సహాయంతో నేర్చుకోండి. ఇప్పుడు మనం ఆటో ఫార్మాటింగ్ ఆప్షన్ కోసం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న ఆటో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఫార్మాట్ అనే ఆప్షన్లో చాలా ఫార్మాట్లు ఉండటం కూడా గమనించవచ్చు. అందులో మనకు కావలసిన ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్లోనికి మన టేబుల్ మొత్తం మారటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు చేంజ్ కేస్ ఆప్షన్ని ఉపయోగించి మీ టెక్స్ట్ లేక పారాని అంతా క్యాపిటల్ లెటర్స్ లేక స్మాల్ లెటర్స్లోనికి మార్చటం నేర్చుకున్నారు. మీరు టేబుల్ ఇన్సర్ట్, రో మరియు కాలమ్ ఇన్సర్ట్ అంటే ఏమిటో కూడా నేర్చుకున్నారు. తరువాత మీరు టేబుల్, రో లేక కాలంని డిలీట్ చేయటం మరియు రో లేక కాలంని సెలెక్ట్ చేయటం గురించి కూడా నేర్చుకున్నారు. చివరలో ఆటో ఫార్మాట్ ఆప్షన్ని ఉపయోగించి టేబుల్ని డిజైన్ చేయటం గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు